శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి పాద పద్మములకు అనంత కోటి నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు నాగ్య నాయక్. ఇక్కడ మహమ్మారు ఉత్సవ కమిటీ నిర్వాహకుడిని, కార్యనిర్వాహకుడిని. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఎందుకు జరుపుకుంటారంటే, ఆనాడు దేవుడు తన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ప్రతి యుగంలో వచ్చి ధర్మ సంస్థానం చేసే నిమిత్తం వస్తానని చెప్పేసి భగవద్గీతలో చెప్పడం జరిగింది. అప్పుడు కలియుగం ఆరంభము, మరి ద్వాపరయుగం ఎండింగ్లోనే ఆ ధర్మాలు లేక చెలరేగిపోయినప్పుడు దేవాది దేవుడైన దేవుని కోట్లాను కోట్ల అంశలో ఒక అంశ భగవంతునిగా వచ్చిన వాడే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సప్తమికి తర్వాత రోజు, మరి నవమికి ముందు అష్టమి రోజే పుట్టడం జరిగింది. మరి దాన్ని కూడా శ్రీకృష్ణుడు పుట్టడం కూడా జ్ఞానం, గొప్ప జ్ఞానం ఇమిడి ఉంది అన్నమాట. దైవజ్ఞానం అంటే అజ్ఞానికి, జ్ఞానానికి, అజ్ఞానికి మధ్య వారధి లాంటి వాడు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ భగవంతుడు. అంటే జ్ఞానులు తన యొక్క జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకుంటూ అజ్ఞానులుగా మారవచ్చు, అజ్ఞానులు దైవభావంతో ఉండి మరి దైవజ్ఞానం ఆచరణ చేస్తే జ్ఞానులుగా మారవచ్చు అని ఆనాడు శ్రీకృష్ణుడు ఒక గొప్ప వ్యక్తిగా జ్ఞానులు గుర్తించి ఆనాడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుడు యొక్క పుట్టినరోజునే ఊరు ఎరిగింపుగా అందరికీ తెలియజేసే నిమిత్తము ఊరు వాడ మొత్తం ఆనాడు ఉత్సవంగా, శ్రీకృష్ణుడు జన్మదినానే ఉత్సవంగా జరిపేవాళ్ళు. కానీ రాను రానుగా అధర్మాలు చెలరేగినప్పుడు ఇప్పుడు మళ్ళా దేవుడు భూమిన భగవంతుడుగా వచ్చేసి దేవుని విధానం అని చెప్పి ధర్మ తన ధర్మాలను స్థాపించి మరి ఊరు ఎరిగింపు కార్యమైన ఊరుగా వాడవాడగా తెలియజేయడం జరుగుతుంది. దేవుని ధర్మాలు ఏంటి, మరి మనిషి ఏం చేయాలి, దేవుడు ఏమిస్తున్నాడు, తన కర్మ ప్రకారం అని ప్రపంచ విధానంలో మనం చేసే కర్మ ప్రకారం అని వస్తున్నాయి. కానీ ఈ జీవుడు ఏం కోరుకోవాలి, ఆయనలో ఐక్యం కావడానికి, మోక్షం పొందడానికి దేవుని ధర్మాలు తెలుసుకొని ఆచరణ చేసి మోక్షం పొందడానికే జీవుడు కోరుకోవాలి. కానీ ప్రాపంచిక విషయాలు ఎంత చేసినా కానీ మన కర్మ ప్రకారమే వస్తాయి. కాబట్టి మనం దేవుళ్ళు ఐక్యం కావాలంటే దేవుని ధర్మాలు తెలుసుకొని ఆచరణ చేయాలి. ఇంకో ఈరోజు మనం శ్రీకృష్ణాష్టమి వేడుకలు చెప్పుకోవడానికి ఈ నెల 6వ తేదీన దేవాదేవుని ఇక్కడ నెలకొల్పి మరి 9 రోజులు అయిన తర్వాత 10వ రోజు ఊరు ఎరిగింపు కార్యక్రమం ఇక్కడ నుండి పద్మావతి కాలు నుండి మెట్టుగడ్డ న్యూటన్ బస్ స్టాండ్ నుండి మళ్ళీ అక్కడ నుండి న్యూటను మెట్టుగడ్డ నుండి ఇక్కడ తిరిగి మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అంటే, దేవాది దేవుడు ఎక్కడెక్కడైతే ఊరు ఎరిగింపు కార్యక్రమం జరుగుతారో అక్కడ పంచభూతాలు, ఈ ప్రకృతి వైపరీతాలు ఏర్పడవు, అక్కడ జ్ఞానులు ఎక్కువగా తయారవుతారు. ఇంకోటి అక్కడ సస్యశ్యామలమైన వాతావరణము, మంచి వర్షాలు కురుస్తాయి, ప్రకృతి వైపరీతం కూడా ఎక్కువ ఏర్పడవు అనమాట. దేవుని విధానం ఎక్కడెక్కడ ఉంటే అక్కడ జ్ఞానులు ఎక్కువగా తయారయ్యి తన ధర్మాన్ని స్థాపన చేసే నిమిత్తం వచ్చాడు. కాబట్టి దేవుని ధర్మాన్ని అందరూ నెలకొల్పని జ్ఞానవంతులు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ యువత ముఖ్యంగా భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుండి ఇంటర్మీడియట్ కాలేజు డిగ్రీ స్థాయి వరకు, పీజీ వరకు విద్యార్థులు ప్రతి ఒక్కరూ భగవద్గీత చదివితే తన ధర్మాన్ని తెలుసుకొని తన చెడు కార్యక్రమాలు చేయడానికి వెనకాడతాడు. ఎందుకంటే పాప భీతి ఏర్పడుతుంది, తప్పులు పని చేస్తే ఇట్లా పాపం ఏర్పడుతుందని చెప్పేసి తప్పులు చేయడు. ప్రతి ఒక్కరూ తప్పులు చేయకుండా దేవుని ధర్మాలు ఆచరించి ప్రపంచ విధానంలో కూడా నీతి న్యాయంగా కలిగి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవగ్రంథాలు చదవాలి, ఆచరణ చేయాలి, చేసి ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులుగా తయారు కావాలి. తయారయ్యి ఈ మన భారతదేశం హిందూ దేశం, హిందూ అంటే అంత జ్ఞానవంతులనే దేశము. మన దేశానికి ఉన్న గొప్ప పేరు ప్రపంచ దేశాలు ఏ దేశానికి కూడా లేదు. మన ఇండియా మ్యాప్ చూస్తే మనిషి ఆకారంలో ఉంది, పైన భాగం చూస్తే జమ్మూ కాశ్మీరు తలాకారంలో ఉంది. ఇక్కడ కజకిస్తాన్, పాకిస్తాన్ కానీ ఇక్కడ బ్రహ్మాండం చూస్తే మొత్తం 2 భుజాలుగా ఉంది. కింద తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు చూస్తే మన కాళ్ళు కుడి కాళ్ళు ఎడమ కాళ్ళుగా ఉన్నాయి. కాబట్టి మనం మన దేశం యొక్క ప్రత్యేకతనే గొప్పది. జ్ఞానుల దేశం కాదు, హిందూ దేశం అని, హిందూ అంటే జ్ఞాని, జ్ఞానవంత దేశం కానీ ప్రతి ఒక్కరు జ్ఞానులకు తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగి వారికి అనంత కోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను.